విద్యాభ్యాసం ప్రాంతీయ భాషల్లో జరపాలా లేదా లోనా మీ అభిప్రాయం ఏంటి చూడండి మనం ఇది అర్థం చేసుకోవాలి ఈ దేశంలో ఉన్న ఇరవై ఐదు లేదా ముప్పై విభిన్న భాషలు మాండలికాలు కూడా కలుపుకుంటే పదమూడు వందల వరకు ఉంటాయి అని విన్నాను కానీ కనీసం ఇరవై ఐదు నుండి ముప్పై పూర్తి స్థాయి భాషలున్నాయి వీటిలో ప్రతి భాషకి తనదైన సొంత లిపి ఉంది ప్రతి భాషలో ఎంతో విస్తృతమైన సాహిత్య కోశాగారం ఉంది పూర్తి స్థాయి భాష అనేది ఒక్క రాత్రిలో జరిగేది కాదు భూమి మీద అతి ప్రాచీనమైన భాష తమిళ భాష మీరు తమిళనాడులో ఉన్నారు చూడండి భాష అనేది మానవ మేధా సంపత్తిలో చాలా ముఖ్యమైన భాగం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భాషావేత్తలు భాషకి ఉన్న శక్తిని సుస్పష్టంగా గుర్తించారు మనుషులకు ఉన్న భాషను ఉపయోగించగలిగే సామర్థ్యం అనేది ప్రాథమికంగా భారతదేశంలోనే మొదలైంది ఇక్కడి నుంచే భాషను ఉపయోగించగలిగే సామర్థ్యం అనేది తక్కిన ప్రపంచానికి అందించబడింది దాదాపుగా అన్ని భాషలు ఏవైతే చాలా వరకు మీకు తెలుసా యూరోప్ ఇంకా అరేబియాకు చెందిన అన్ని భాషలు అన్నింటిపై సంస్కృత భాష ప్రభావం ఉంది కాబట్టి కేవలం ఒక ఉద్యోగం పొందాలి అనే ఆతురుతలో మనం ఈ భాషలను పూర్తిగా నాశనం చేయాల్సిన పని లేదు అలా చేస్తే మనం చాలా చాలా విలువైంది కోల్పోతాం చూడండి ఇంగ్లీష్ భాష అద్భుతమైంది దానికున్న సరళత దృష్ట్యా అలాగే ఈ ఇంటర్నెట్ ఇంకా ఆధునిక టెక్నాలజీలు ఇంగ్లీష్ భాషపై ఆధారపడి నిర్మించబడ్డాయి కనుక అది తప్పనిసరి ఎవరికీ కూడా ఇకపై ఇంగ్లీష్ను వ్యతిరేకించడం సాధ్యపడదు మీరు దాన్ని అంగీకరించాలి మీకు బ్రిటిష్ వారు ఇష్టం లేకపోయినా మీరు ఇంగ్లీష్ భాషను ఇష్టపడాలి ఇప్పుడు అది మన భాషలో ఒక భాగం అయిపోయింది మనం చేసిన ఒక మంచి విషయం ఏమిటంటే బ్రిటిష్ వారి పరిపాలనా సమయంలో ఎన్నో చెడ్డ విషయాలు జరిగినప్పటికీ ఒక మంచి విషయం ఏమిటంటే మనం ఆ భాషను అందిపుచ్చుకున్నాం ఈ రోజున చదువుకున్న భారతీయులు చాలా మంది బ్రిటిష్ వాళ్ల కంటే మెరుగైన ఇంగ్లీష్ మాట్లాడగలరు అది మంచి విషయమే కానీ అదే సమయంలో మనం వేల సంవత్సరాల నుండి ఉన్న ఈ భాషలు అంతరించిపోయేలా చేయకూడదు ఎందుకంటే భారతీయ భాషల్లో ఉన్న శబ్ద విస్తృతి ఎలాంటిదంటే అది మీలోని ప్రతి అంశాన్ని ఉత్తేజపరుస్తుంది ఇంగ్లీష్ భాష యొక్క శబ్ద విస్తృతి చాలా పరిమితమైంది కాబట్టి శబ్దాలను వాడి మనలోని మేధాశక్తిని ఇంకా శక్తులను ఉద్దీపనం చేసే ఇంకా ఉత్తేజపరిచే ఈ సామర్థ్యాన్ని మనం అసలు వదులుకోకూడదు తప్పనిసరిగా ప్రతి పిల్లవాడు ఇంగ్లీష్ తో పాటు మరొక భాషను నేర్చుకోవాలి అది ఏదైనా కావచ్చు ఎలా చూసినా సరే మన రాష్ట్రాలు భాషా ప్రాతిపదికను విభజించబడ్డాయి ఆ రాష్ట్రంలో ఏ భాష ఉంటే అది వాళ్ళు నేర్చుకుని తీరాలి ఉద్యోగమే ప్రథమ జేయంగా గల విద్యపై మరీ ఎక్కువ ఆసక్తితో నాకు తెలుసు చాలా స్కూళ్లు ప్రాంతీయ భాషలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి అది జరగకూడదు ప్రాంతీయ భాష తప్పకుండా ఉండాలి అది మీలో భాగం కావాలి ప్రజలకు కనీసం మాట్లాడడం చదవడం రావాలి మీరు గొప్ప సాహిత్యం రాయలేకపోయినా పర్వాలేదు కానీ కనీసం మాట్లాడడం ఇంకా చదవడం మీకు తెలియాలి ఇంగ్లీష్ తో పాటు మరొక భాష మీకు తెలియాలి మన విద్యా విధానం దాన్ని పరిగణలోకి తీసుకుంది అది అమలయ్యేలా చూడడం ప్రతి స్కూల్ యొక్క బాధ్యత ఇట్ రెస్పాన్సిబిలిటీ స్కూల్ టు దట్ నాకు తెలిసి ఇది చేసేందుకు సులభమైన విధానం ఏమిటంటే పిల్లలు చాలా వరకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు కాబట్టి ఎక్కువ భాగం ఇంగ్లీష్లోనే ఉంటుంది కానీ మీరు కొన్ని నాటకాలు లేదా ఒక కళారూపం లాంటివి ప్రాంతీయ భాషలో ఏదో ఒకటి పెట్టండి అప్పుడు ప్రజలు ఆ భాషను ఒక సామాజిక అంశంగా ఒక వినోదాన్ని పంచే అంశంగా వాడుకుంటారు తద్వారా పిల్లలకి తమని తాము వ్యక్తపరచుకునేందుకు ఆ భాషను వాడడంపై సహజమైన జిజ్ఞాస కలుగుతుంది ఇది తప్పనిసరిగా జరగాలి మనం ఈ భాషలు అంతరించిపోయేలా చేయకూడదు అవి రూపుదిద్దుకోవటానికి వేల సంవత్సరాలు పట్టింది మన వద్ద అత్యధిక భాషలు ఉండడం అనేది ఇది మన జాతికి ఒక గర్వకారణం మనం ఇన్ని భాషలు సృష్టించామంటే చూడండి ఇది మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి తమిళనాడు ఇంకా కర్ణాటక తమిళనాడు ఇంకా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇంకా కేరళ ఈ రాష్ట్రాల మధ్యలో భౌగోళిక విభజనలు లేవు వీటి మధ్య సముద్రాలేమీ లేవు ఎంతో కాలం వరకు జనాభాను విభజించే స్పష్టమైన పర్వత సానువులు ఏమీ లేవు వాళ్ళు వేల సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నా కూడా వాళ్ళు వాళ్ళ భాషను సజీవంగా ఉంచారు వీళ్ళు వీళ్ళ భాషను సజీవంగా ఉంచుకున్నారు అది ఎంతో అందమైన విషయం వ్యాపార వాణిజ్యాల కోసం వెళ్లినప్పుడు అక్కడ భాషను నేర్చుకున్నారు కాని వాళ్ళు ఎప్పుడూ తమ సొంత భాషను సజీవంగా ఉంచుకున్నారు కానీ ఈ రోజు కొత్త తరాల వాళ్లు తమ సొంత భాషను చాలా వేగంగా వదిలేస్తున్నారు మీరందరూ మీ పిల్లలతో కనీసం మీ ఇళ్లలోనైనా అలాగే ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ మనం కేవలం ప్రాంతీయ భాషలోనే మాట్లాడే ఒక నిర్దిష్టమైన సమయం ఉండి తీరాలి అది చాలా ముఖ్యం ఇప్పుడు కనుక మనం తగిన జాగ్రత్త తీసుకోకపోతే ఒకటి రెండు తరాల తరువాత చాలా తీవ్రంగా బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఒక భాషను వెనక్కి తీసుకురాలేరు మీరు దాన్ని అంతరించిపోయేలా చేయొచ్చు కానీ మీరు ఆ భాషను పునరుజ్జీవింపలేరు అది చాలా కష్టం